హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తాజాగా అన్ని పరీక్షల షెడ్యూల్లను విడుదల చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము సో ఏ పరీక్ష ఏ తేదీన కండక్ట్ చేయబోతున్నారు సో ఇప్పటి వరకు అన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా ఇప్పుడు వాటి అన్నిటికి సంబంధించిన కొత్త తేదీలు అయితే ఇవ్వడం జరిగింది చూద్దాం సో జూలై ఇరవై ఏడు నుంచి ఎంసెట్ ఓకే జూలై ఇరవై ఏడు నుంచి ఎంసెట్ అంటూ సో మెయిన్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది సవరించిన షెడ్యూల్లను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి సో తాజా షెడ్యూల్స్ ఈ విధంగా ఉన్నాయి పరీక్ష తేదీ సో ఈసెట్ వచ్చేసి ఈసెట్ జూలై ఇరవై నాలుగు సెట్ జూలై ఇరవై ఐదు ఎంసెట్ జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు పీజీ సెట్ ఆగస్ట్ రెండు నుంచి నాలుగు వరకు హెడ్ సెట్ ఆగస్ట్ ఐదు లా సెట్ ఆగస్ట్ ఆరు సెట్ ఆగస్ట్ ఏడు నుంచి తొమ్మిది వరకు ఫీల్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో వివరాలు చూద్దాము ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ తదితర సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఆన్లైన్ పరీక్షలు జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి సో అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్లలో కూడా మార్పులు చేశారు సో ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్ళను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది సో ఇవే ఫ్రెండ్స్ ఇక ఫైనల్ మరి మళ్ళీ మరొక షెడ్యూల్ అయితే ఉండదు ఇక సో ఆల్రెడీ ఈ యొక్క కరోనా నేపథ్యం వల్ల లాక్డౌన్ వల్ల చాలా వరకు కూడా వీటిని నిరవధికంగా అంటే ఎప్పటికప్పుడు కూడా స పోస్ట్ పోన్ చేస్తూనే రావడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు కానీ ఈ షెడ్యూల్ మాత్రము కంపల్సరిగా దీన్నే ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో జూలై ఇరవై ఏడు నుంచి ఎంసెట్ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసిన విద్యా ఉన్నత విద్యా మండలి ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ తద్ధర సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్ ట్వంటీ ఆన్లైన్ పరీక్షను జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి సో అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో కూడా మార్పులు చేశారు ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్ కుమార్ బుధవారం విడుదల చేశారు ఎంసెట్ పరీక్షను ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించేలా షెడ్యూల్ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయము తెలిసిందే వారితో పాటు ఈసెట్ ఐసెట్ పీజీ సెట్ లా సెట్ సెట్ పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది అయితే కరోనా లాక్డౌన్తో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవాధికంగా అప్పట్లో వాయిదా వేసింది ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యా సంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి తాజాగా జేఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షను జూలై ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ ఎప్పుడు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఇరవై మూడు వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూల్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది సో ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువులను ఈ నెల ఇరవై వరకు పొడిగించిన విషయం తెలిసిందే సో వీటితో ఇంజనీరింగ్ తెలిసిందే ఇప్పటివరకు ఎంసెట్కు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు దరఖాస్తులు ఉందాయి వీటిలో ఇంజనీరింగ్ ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట ముప్పై ఏడు అగ్రికల్చర్ అండ్ మెడికల్కి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై సారీ డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వంటి అంటే అంతమంది వీటికే అప్లై చేసుకున్నట్లుగా మనకైతే అధికారికంగా ప్రకటించడానికి మనము చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయకున్నా కూడా ఈ తేదీల కోసము మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం హ్యావ్ ఎన్ డే బాయ్